జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పూర్తి చేసిన 3వ సంవత్సరం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర మొత్తాన అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో అందరూ శాసనసభ్యులు సంఘీభావంగా పాదయాత్రని అందరూ కూడా విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ ముఖ్య కార్యక్రమానికి విశేషించి మన డిప్యూటీ చైర్మన్ గారు అభ్యర్థి గారు మన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ నలుగురు గ్రామాల్లోకి వెళ్ళినా ఎక్కడ గతానికి ఇప్పటికి ఎంత తేడా ఉంది అనేదానికి మనం ఈరోజు ప్రజలను అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎవరైనా ఏదైనా ఒక చిన్న పని కావాలన్నా మండల కేంద్రానికో నియోజకవర్గ కేంద్రానికో లేదా రాజధానికో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ స్థాపించి దానికన్నా మెరుగైనటువంటి ఇంకా సచివాలయాలు స్థాపించి సచివాలయాల ద్వారా ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప ఆలోచన, ఈ ప్రపంచంలోనే ఎవరికి రాలేనటువంటి ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందంటే నిజంగా ఆయన అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఇలాంటి సేవలు. మీకు అందరికీ కూడా తెలుసు ఏదైతే మాట చెప్పాడో ఆ మాటను ఇంకా తప్పకుండా పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి తగ్గుతుందని ప్రజలందరూ కూడా శ్రేయస్సు కోరుకుంటూ ఆయన ప్రజలందరికీ ఏదైతే సంక్షేమ పథకాలు అందాలో అట్టడు వర్గాలకు కానీ కుల మత భేదాలు లేకుండా అందరికీ ప్రతి ఒక్కరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. ఆయన ఎల్లకాలం ప్రజలకు కూడా దీవిస్తారని గట్టి నమ్మకంతో